నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితుడు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకి ఈ నెల కామిక ఏకాదశి రాబోతుంది కాబట్టి అసలు విశిష్టత ఏంటండి? ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహితాం ప్రణతాస్మిత. కామిక ఏకాదశి. కామిక అంటే ఇష్ట కామ్యార్థాలను తీర్చుకోవడానికి, కోరిన కోరికలు తీర్చుకోవడానికి, మనం ఉపవాస దీక్షను వహించడానికి ఉపయోగపడేటటువంటిది ఈ కామిక ఏకాదశి. ఈ కామిక ఏకాదశి అంటేనే ఉపవాస దీక్షకు అనువైనటువంటి సమయము అని చెప్పుకుంటాం. ఇది ఈ కామిక ఏకాదశి పూర్తిగా విష్ణుమూర్తికి అంకితం చేయబడినటువంటి ఏకాదశి. అయితే ఈ రోజున మానవ మాతలందరూ కూడా ఉపవాస దీక్షను వహించి చక్కగా ఆ రోజున స్వామివారిని చక్కగా అర్చించడం, తులసీ దళంతో అర్చించాలి, గంగా జలముతో అర్చించాలి, క్షీరముతో అర్చించాలి. ఈ రకమైనటువంటి ద్రవ్యములతో గనక అర్చిస్తే మనకు ఎన్నో జన్మములో ఉన్నటువంటి పాపములు తొలగిపోవడానికి ఈ ఏకాదశి అనేటటువంటిది ఉపయోగపడుతుంది. మనం తెలుసో తెలియకనో, లేదా మనము అనుకునో అనుకోకుండానో, ఏవో జీవితంలో కొన్ని కొన్ని పొరపాట్లు తప్పులు చేస్తూ ఉంటాము. అవి మన కంటికి కనిపించవు. అంటే మనము ఏదైతే కంటికి కనిపించకుండా కొన్ని కొన్ని తప్పులు చేస్తూ ఉంటామో, మనకి ఏదైతే ధర్మము అని అనిపిస్తుందో అది కొన్ని కొన్ని అధర్మానికి కారణమవుతూ ఉంటుంది. అలా చేసినటువంటి తప్పు ఒప్పులను ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దహింపజేసేసి మన జీవితం నుంచి వాటన్నిటిని, అంటే పాపములన్నిటిని కూడా దూరం చేసేటటువంటిది ఈ కామిక ఏకాదశి. ఈ కామిక ఏకాదశి రోజున ఉపవాస దీక్ష ఉండి శ్రీమన్నారాయణ్ణి ఎక్కువగా అర్చిస్తూ ఉండాలి, ఆలయానికి వెళుతూ ఉండాలి, చక్కగా స్వామివారి సేవ చేసుకుంటూ ఉండాలి. వీలైతే ఆ రోజున విష్ణువు దేవాలయాలకు వెళ్ళి అక్కడ సేవ చేసుకోవడం ద్వారా కూడా ఎన్నో రకాలైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా నమో వాసుదేవాయ, నమో నారాయణ అనేటటువంటి నామమంత్రాన్ని ఎక్కువగా ఉచ్చరిస్తూ ఉండాలి. ఈ రకంగా చేసినటువంటి వారికి విష్ణుమూర్తి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం దొరుకుతుంది. ఎలాగైతే ప్రత్యక్షంగా విష్ణుమూర్తి మన కంటికి కనిపించి ఆయన పాదాలను తాకితే చాలు, ఆ పాదాలను తాకితే ఎంత పుణ్యం వస్తుందో అని మనం భావన చేసుకుంటామో, ఆ రోజున ఉపవాస దీక్ష ఉండి చక్కగా ఆ రోజున స్వామివారి యొక్క నామస్మరణ చేస్తే అంత పుణ్యం కలుగుతుంది. అందులోనూ ఇది కామిక ఏకాదశి కూడా కాబట్టి పితృదేవతలకు కూడా చాలా అనువైనటువంటి సమయము అని చెప్పుకుంటాం. ఈ ఏకాదశికి పితృదేవతలను కూడా స్మరించుకోవాలి. పితృదేవతలకు ఇష్టమైనటువంటి పదార్థాలను పెట్టుకొని ఆ రోజున పితృదేవతలకు నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని మనం భుజించడం, స్వీకరించడం ద్వారా కూడా పితృదేవతల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కూడా మనం పొందవచ్చు. ఎందుకంటే ఈ కామిక ఏకాదశి పితృదేవతలకు కూడా చాలా ఇష్టమైనటువంటిది కాబట్టి పితృదేవతల యొక్క అనుగ్రహం పొందడానికి ఈ రకమైనటువంటి పదార్థాలు మనం ఆ వాళ్లకు నైవేద్యంగా పెట్టి మనం స్వీకరించవచ్చు. ఆ రోజున బ్రాహ్మణులకు విశేషంగా చేయవలసినటువంటి దానములు కొన్ని ఉన్నాయి. వస్త్రదానము, నీటి దానము, అలాగే ఫలదానము, స్వయంపాక దానము, ఈ రకమైనటువంటి దానాలు చేయడం ద్వారా విష్ణుమూర్తి సంతోషిస్తారట. ఎందుకంటే విష్ణుమూర్తి బ్రాహ్మణ స్వరూపుడు కాబట్టి ఈ విష్ణుమూర్తి యొక్క స్వరూపంగా భావన చేసి గుళ్ళో చేసే పూజ చేసేటటువంటి అర్చకులకు కానివ్వండి, మీరు గురువుగా భావన చేసేటటువంటి వారికి కానివ్వండి, లేదా మీ ఇంటి పురోహితుడికి కానివ్వండి, ఎవరైనా సరే ఇలాంటి దానాలు చేయడం ద్వారా మోక్షప్రాప్తి కలుగుతుంది. అలాగే ఆ విష్ణుమూర్తి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కూడా దీని ద్వారా కలుగుతుంది. అందుకే కామిక ఏకాదశి అనేటటువంటిది ఇష్టకామ్యార్థాలను తీర్చుకోవడం. అలాగే ఆ రోజున తులసీ మాతకు ఎక్కువగా పూజ చేస్తూ ఉండాలి. కామిక ఏకాదశి రోజున తులసీదేవికి చక్కగా దీపారాధన చేయాలి. ఎట్లా దీపారాధన? నేతితో దీపారాధన చేయాలి, అంటే నెయ్యితో దీపారాధన చేయాలి. ఆ రోజున తులసీ మాతకు చక్కగా నీళ్లు పోయాలి. చక్కగా ఆ రోజున ధూప దీప నైవేద్యాలతో తులసీ మాతను అర్చించడం ద్వారా విష్ణుమూర్తి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కూడా కలుగుతుంది అని చెప్పేసి మనకు కొన్ని కొన్ని పురాణాలలో చెప్పడం జరిగింది. బ్రహ్మవైవర్త పురాణంలోను, అలాగే మత్స్య పురాణంలోను, అలాగే విష్ణు పురాణంలోను కూడా ఈ కామిక ఏకాదశి రోజు గురించి కూడా చెప్పడం జరిగింది. కనుక ఇది చాలా అత్యంత పవిత్రమైనటువంటి రోజు. ఇప్పుడు పాపాలు అనడానికి మనకు, మనం ఎవరు పాపం చేశామని ఎవరు ఒప్పుకోరు కాబట్టి పాపాలు పోవాలి అని చెప్పేసి చాలామంది మొక్కులు మొక్కుతారు. మరి పాపాలు చేశామని ఒప్పుకోరు, అలా పోవాలని చెప్పేసి ఎన్నో పూజలు చేస్తుంటారు.
కాబట్టి ఏది ఏమైనప్పటికీ మనలో ఉన్నటువంటి అహంకారము, మనలో ఉన్నటువంటి కామక్రోధ లోభ మోహ మదమత్సర్యాలు తొలగిపోవాలి అని అంటే గనక ఈ కామిక ఏకాదశి అత్యంత పవిత్రమైనటువంటి రోజుగా భావన చేసుకుని ఈ యొక్క రోజున చక్కగా ఉపవాస దీక్షను ఉండి విష్ణుమూర్తికి కనుక మనం అంకితం చేసినట్టయితే ఆ రోజున మనకు అత్యంత పుణ్య ఫలితం కలుగుతుంది. పాపం పోయింది అంటే ఆటోమేటిక్గా పుణ్య ఫలితం కలిగినట్టే. కనుక ఈ రకమైనటువంటి విధానాన్ని అలవాటు చేసుకోండి. ఆ రోజున చక్కగా ఉదయకాలమునే లేవాలి. ఉదయకాలము లేచి చక్కగా స్నానం చేసుకొని చక్కగా దేవుడికి నమస్కారం చేసుకొని విధి విధానంతో చక్కగా పద్ధతితో ఆ రోజున ఉపవాస దీక్షను చేసి చక్కగా విష్ణుమూర్తిని నమస్కారం చేసుకుని ఆ రోజున నమో నారాయణ లేదా నమో వాసుదేవాయ నమో మాధవాయ లేదా శ్రీహరి అని చెప్పేసి నామస్మరణ చేసుకుంటే చాలు. తప్పకుండా మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి, చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. వీలుంటే గంగా గోదావరి ఏదైనా మీకు దగ్గరలో నది ఉంటే కనుక ఆ నదిలో స్నానం ఆచరణ చేసుకోండి ఏకాదశి రోజు. అది కూడా అత్యంత పుణ్య ఫలితాన్ని మనకు అందజేస్తుంది. పితృదేవతలు సంతోషించడానికి, మన కర్మ ఫలితాన్ని తొలగింపజేసుకోవడానికి, చేసిన పాపాలన్నీ కూడా కడుక్కోవడానికి ఇది చాలా అనువైనటువంటి ఏకాదశి. ఇంకా ప్రత్యేకమైన చాలా ఏకాదశి, ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ఇష్టకామ్యార్థాలను తీర్చుకునేటటువంటిది. మనలో ఉన్నటువంటి అంటే కామిక ఏకాదశి కామము అని అర్థం కాదు, కామిక అంటే ఏంటంటే కోరిక అని అర్థం. నీలో ఉన్నటువంటి కోరికలను కోరుకొని విష్ణుమూర్తికి గనక ఆ రోజు అంకితం చేస్తే నీ కోరిక తొందరగా నెరవేరు. విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఇలా ఎలాంటి కోరికైనా సరే ఏది కావాలంటే అది కోరుకొని ఆ రోజును ఉపవాస దీక్ష చేస్తే విష్ణుమూర్తి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మన మీద ఉండి తప్పకుండా ఆ భగవంతుడు మనల్ని రక్షిస్తారమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.